చిరాలో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం మొదలయ్యింది. నిన్నటి వరకు నా పరిస్థితి ఆ పార్టీలో మారింది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుండి బయటికి వెళ్లిన తర్వాత టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆశావాహులు ఉత్సాహపడ్డారు. అయితే చీరాల స్థానం గెలవడం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సైతం పట్టుదలగా మారింది. దీంతో బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలనే ఆలోచన పార్టీ నేతల్లో మొదలయ్యింది. చీరాల ప్రజలతో సన్నిహితంగా ఉండటమే కాకుండా బాల్యము నుండే చీరాలతో అనుబంధం ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తిని బరిలోకి దింపుతారనే చర్చ సర్వత్రా వినిపిస్తుంది. అయితే ఇతర నియోజకవర్గాల్లాగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో బయటి నుండి వచ్చే వ్యక్తులకు ఇక్కడ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుండటంతో పార్టీ అధినాయకత్వం ఆలోచనలో పడ్డారు. బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు కేంద్రమైన చీరాల్లో బీసీ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని మొదటి నుండి బలరామకృష్ణమూర్తి సైతం చెబుతూ వచ్చారు. చీరాల టీడీపీ అభ్యర్థిత్వంపై ఈ పార్టీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద 2 దఫాలు చీరాల నేతలతో చర్చలు జరిపినప్పటికీ చర్చల సారాంశం మాత్రం బయటికి రాలేదు. తాజాగా యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని యాదవులు, చేనేతలకు అవకాశం ఇవ్వాలని చేనేతలు గళం వినిపిస్తున్నారు. ఎవరైనా బీసీకి అందులోనూ స్థానికులకే సీటు ఇవ్వాలనే నినాదంతో బీసీ సామాజిక వర్గాలు ఐక్యం కావటం ఇప్పుడు నియోజకవర్గ టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ పాటికే మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పోటీకి సిద్ధమయ్యారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందస్తుగా సిద్ధం చేసుకోవలసిన యంత్రాంగాన్ని ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుండి కార్యకర్తలకు పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. చీరాల్లో బీసీలకు అవకాశం ఇవ్వడంలో చంద్రబాబు ఎప్పుడు వెనకడుగు వేయలేదని యాదవుల ఆత్మీయ సభలో ప్రకటించారు. రెండు దఫాలు తాను శాసనసభ్యునిగా పనిచేయటంలో ఒకసారి ఎన్టీఆర్ సీటిస్తే 2 సార్లు చంద్రబాబు అవకాశమిచ్చారని చెప్పారు. 3వ సారి సీటు ఇస్తామన్నప్పటికీ తాను కాదనుకున్నానే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరపాటు లేదని చెప్పారు. అదే సభలో చీరాల ఎంపీపీ గవిని శ్రీనివాసరావు మాట్లాడుతూ చీరాల టీడీపీ సీటు మాజీ మంత్రి పాలేటి రామారావుకే ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం రాజకీయాల్లో ఉద్దండులుగా ఉన్న బలరామకృష్ణమూర్తి, పాలేటి రామారావు ఒక్కటైతే చీరాల రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశముంది.